హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీటే. మీరు హైట్ తక్కువ ఉన్నారని బాధపడుతున్నారా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కానిస్టేబుల్, ఎస్ఐ, పారామిలిటరీ లాంటి ఉద్యోగాలకు 1 లేదా 2 సెంటీమీటర్ల హైట్ తక్కువ ఉండి మీరు రిజెక్ట్ అవుతున్నారా? అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే సింపుల్ 5 టిప్స్ పాటించడం వల్ల మీరు న్యాచురల్గా మీ హైట్ అనేది గ్రో చేసుకోవచ్చు. అది ఎలాగో నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్లో వెళ్లే ముందు, మీరు నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. నెంబర్ 1, జాగింగ్ లేదా రన్నింగ్. మీరు ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం జాగింగ్ లేదా రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు రన్నింగ్ చేయాలంటే, ఉదయం అయితే 3 కిలోమీటర్లు, సాయంకాలం అయితే 2 కిలోమీటర్లు చేయాలి. అయితే మీరు చాలా స్పీడ్గా రన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక నార్మల్ లెవెల్లో ఎక్కడ కూడా ఆగకుండా మీరు రన్నింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా మీరు కంటిన్యూగా రన్నింగ్ చేయడం వల్ల మీ యొక్క కండరాల మధ్య ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మీ ఎముకలలో ఆగిపోయిన గ్రోత్ ప్లేట్స్ అగైన్ రియాక్టివేట్ అయ్యి మీ యొక్క గ్రోత్కు అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మీరు కంపల్సరీగా ఇప్పటి నుంచి రన్నింగ్ చేయడానికి ప్రయత్నించండి. నెంబర్ 2, హ్యాంగింగ్. హ్యాంగింగ్ అంటే వేలాడడం. వేలాడడం అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వేలాడడం కాదు, మీరు రన్నింగ్ చేసిన వెంటనే మీరు ఎక్కువగా వేలాడడానికి ప్రయత్నించండి. అంటే మీరు ముందుగా 1 నిమిషం పాటు వేలాడాలి, దాని తర్వాత 1 నిమిషం రెస్ట్ తీసుకోవాలి, దాని తర్వాత అగైన్ 1 నిమిషం వేలాడాలి, దాని తర్వాత 1 నిమిషం మీరు రెస్ట్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు 5 సెట్లు, అంటే ఉదయం 3 సెట్లు, సాయంకాలం 2 సెట్లు చేసినట్లయితే మీకు గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. చాలామందికి డౌట్ రావచ్చు, అన్న మాకు హ్యాంగింగ్ చేయడానికి సరైన పరిస్థితులు లేవు. నో ప్రాబ్లం అండి, మీకు ఎక్కడ వీలైతే అక్కడ, అంటే మీకు ఒకవేళ ఎక్కడైనా పైప్ దొరికితే పైప్కి హ్యాంగింగ్ చేయండి, లేదంటే మీరు మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు కూడా హ్యాంగింగ్ చేయవచ్చు. మరీ అంతగా లేదంటే మన ఇంట్లో పాత సామాన్లు పెట్టే అటాలాలు అయితే ఉంటాయి, అటాలాలకు కూడా మనం హ్యాంగింగ్ అయితే చేయవచ్చు. ఈ విధంగా హ్యాంగింగ్ చేయడం ద్వారా కూడా మీ హైట్ అనేది గ్రో చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇనుమును మనం సాగదీయాలంటే ముందుగా వేడి చేసి దాని తర్వాత మనం సుత్తితో దాన్ని కొట్టి సాగదీస్తాము. అదేవిధంగా మన బాడీ కూడా ముందుగా రన్నింగ్ చేయడం ద్వారా చాలా హీట్ అవుతుంది. హీట్ అయిన బాడీని మనం వేలాడడం ద్వారా మన బాడీ అనేది గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెంబర్ 3, స్కిప్పింగ్. స్కిప్పింగ్ అంటే తాడాట. మనం తాడాటలో జంపింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఇలా జంపింగ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న అనవసరమైన కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోయి మన హైట్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఈ స్కిప్పింగ్లో మన బాడీ అనేది కంప్లీట్గా కిందికి పైకి జంప్ అవుతుంది, కాబట్టి ఇక్కడ మనకు గ్రోత్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. అయితే స్కిప్పింగ్ ఎన్ని చేయాలంటే, 1 సెట్టుకు 100 చొప్పున, ఉదయం 300, సాయంకాలం 200, రోజుకు 500 చేసినట్లయితే మంచి యూజ్ అనేది ఉంటుంది. నెంబర్ 4, సైక్లింగ్. సైక్లింగ్ అనేది మన హైట్ గ్రోత్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం రోజుకు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేసినట్లయితే మన యొక్క కాళ్ళ యొక్క సైజ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే సైక్లింగ్ ఎలా అంటే అలా చేయకూడదు. మన సైకిల్ యొక్క సీట్ అనేది కొంచెం హైట్ పెంచుకున్నట్లయితే మనకు కాళ్ళ గ్రోత్ అనేది త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. మనం కొత్త సైకిల్ కొనాల్సిన అవసరం లేదు, మనం సెకండ్ హ్యాండ్లో ఎక్కడ కొన్నా సరే 1000 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. మనం 1.5 ఇయర్ యూజ్ చేసి దాన్ని అగైన్ మనం అమ్మినా సరే మనకు 700 నుంచి 800 వరకు అయితే మళ్ళీ మనం రీసేల్ అయితే చేయవచ్చు. సో మనం 200 లేదా 300 రూపాయలలో మనం ఈ విధంగా న్యాచురల్గా మన యొక్క హైట్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సైకిల్ కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పిన ఈ 4 టిప్స్ ప్రతి ఒక్కరికి కూడా వీలవుతుంది చేయడానికి. కానీ నేను చెప్పబోయే 5వ టిప్ మాత్రం చాలా ముఖ్యమైనది, కానీ ఇది అందరికైతే కుదరదు. కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్స్ను పాటించడానికి ప్రయత్నించండి. నెంబర్ 5, స్విమ్మింగ్. స్విమ్మింగ్ ఎలా పడితే అలా చేస్తే మన బాడీ అనేది గ్రోత్ అనేది రాదు. స్విమ్మింగ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం పాటించాల్సిన స్టైల్ ఫ్రీ స్టైల్. ఫ్రీ స్టైల్ అంటే మన చేతిని కంప్లీట్గా ఈ విధంగా అండ్ ఈ విధంగా స్విమ్మింగ్ చేయడం వల్ల మన సైడ్లో ఉన్న బాడీ అనేది గ్రోత్ అనేది అవుతుంది. దీంతోపాటు మన బాడీ యొక్క లెంత్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా స్విమ్ చేయడం ద్వారా మీ యొక్క బాడీని ఈజీగా మీరైతే గ్రోత్ చేసుకోవచ్చు. అయితే స్విమ్మింగ్ అనేది చాలామందికి కుదరదు, కానీ మీలో ఎవరికైతే వీలవుతుందో మీరు ప్రతిరోజు 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు స్విమ్మింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ను మీరు కంటిన్యూగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ హైట్ అనేది గ్రోత్ అవుతుంది. ఈ విధంగా మన హైట్ను మనం నేచురల్గా గ్రోత్ చేసుకోవచ్చు. అయితే మీరు 1 లేదా 2 నెలలు ప్రాక్టీస్ చేసి హైట్ గ్రోత్ అవుతుందంటే అవ్వదు, ఎందుకంటే మన బాడీ సెట్ అవ్వడానికి మినిమం 90 రోజుల టైం అయితే పడుతుంది. 90 రోజుల తర్వాతే మన హైట్ అనేది గ్రోత్ అవుతుంది.
మన బాడీ గ్రోత్ అనేది ఒక్కసారిగా అయితే ఉండదు, చాలా స్లోగా మనకు తెలియకుండానే మన గ్రోత్ అనేది వస్తుంది. సో మీరు కంటిన్యూస్గా ఈ యొక్క లెంతీ ప్రాసెస్ను చేయడానికి ప్రయత్నించండి, అప్పుడే మీ యొక్క హైట్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ఒకటి లేదా రెండు నెలలు చేసి మీ యొక్క గ్రోత్ వస్తుందా అంటే అస్సలు రాదు. ఈ 5 ఎక్సర్సైజులతో పాటు మన హైట్ గ్రోత్ కోసం ఏ డైట్ తీసుకుంటే బాగుంటుందో నెక్స్ట్ ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా ఛానల్కు సంబంధించిన అన్ని రకాల జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు టైం టు టైం వస్తూ ఉంటాయి. చివరిగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.